హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు శనివారం అని చెప్పేసి శనేశ్వరుడి కాడ ప్రసాదాలు చేసి పంచేదానికి పోతాను నేను. అప్పుడప్పుడు నాకు ఇలా పంచాలు అంటే ఇష్టం. నా వల్ల ఆయన కాడికి నేను ఇలా చేసుకొని పోయి నాకు గుడి ముందు బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచేది వస్తాను ఫ్రెండ్స్. శనివారము, బేస్తవారము, సోమవారము ఇలా గుళ్ళు కాడ జనాలు ఎక్కువగా ఉంటారు కదా బిచ్చగాళ్ళు, అప్పుడు పోయి పంచేది వస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చి నిమ్మకాయ రైస్ అన్నమాట, లెమన్ రైస్. ఇది వచ్చి పులిహోర అన్నమాట. ఇది వచ్చి చక్కెర పొంగల్, ఇట్లు పెట్టుకుంటే. ఇది వచ్చి చక్కెర పొంగల్ ఫ్రెండ్స్, ఇట్లు చూపి, ఇట్లు చూపి. ఇది వచ్చి చక్కెర పొంగల్ ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇది చూపినాను. ఇది వచ్చి పిట్టు. పిట్టు తింటే మంచిది కదా ఆరోగ్యానికి. వాళ్ళకి ఇంకెవరు చేసి పెడతారు అనేసి నేను ఇట్లా నా వల్ల ఆయన కాడికి చేసుకొని పోయి పనిచేసేస్తాను ఫ్రెండ్స్. ఇట్లు పెట్టుకుంటే ఇలా దానము ధర్మము చేసినామంటే, మంచి పూజలు చేసినామంటే మంచి భర్త దొరుకుతాడనమాట. మంచిగా దానం చేసినామంటే మంచి పిల్లలు కలుగుతారనమాట. మంచి పిల్లలు కలిగినప్పుడు సమాజానికి మంచిగా ఉపయోగపడతారు కదా. రాక్షసులు అలాంటి వాళ్ళు పుట్టినారనుకో సమాజము బెస్ట్ పట్టిపోతుంది అనమాట, నాశనం అయిపోతుంది అనమాట. మనం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి మంచి విద్యా బుద్ధి నేర్పిస్తే వాళ్ళు సమాజానికి ఒక గొప్ప పౌరులుగా ఉపయోగపడతారనమాట ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ గుడికి అడిగిపోతాను కదా అప్పుడు. వీలైతే వీడియో తీస్తాను, లేకుంటే లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నవరాత్రులు కదా ఫ్రెండ్స్, మేము ఇక్కడంతా చిన్న చిన్న గుళ్ళంతా దగ్గరలో ఉండేవంతా చుడతా ఉండము. రోజు ఇంట్లో పూజలు చేసుకునేది, ఇంకా గుళ్ళు చుట్టేది ఇదే సరిపోతా ఉంది. ఇంకా పిల్లలకి నడమ లీవులు కూడా ఇవ్వలేదు, పిల్లలకి ఇంకా లీవులు కూడా ఇవ్వలేదు, ఇంకా వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేదు. ఇంకా ఇంట్లో నాకు ఫుల్ పనులు ఉంటాయి కదా, పూజలు అన్నీ ఉంటాయి కదా. ఇంకా వీడియో కూడా సరిగ్గా పెట్టలేదు, సరి ఒకటన్నా పెడదాం నవరాత్రులు అనేసి. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటే అక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. మా ఊరికి పోయినాము, అక్కడ మా ఊరి అమ్మవారి దగ్గర అంతా దర్శనం చేసుకున్నాము. నిన్నంతా అక్కడికి పోయినాము. ఇంకా ఈరోజు ఇక్కడ మేము ఉండే జాగాలోనే 2 కిలోమీటర్లు ఒక చిన్న గంగమ్మ గుడి ఉంటే అక్కడికి వచ్చినామన్నమాట. గంగమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, ఏ రూపంలో ఉన్న అమ్మవారు ఒకరే అనమాట. కాకుంటే పేర్లు వేరు వేరుగా ఉంటాయన్నమాట. మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలి అంతేగాని ఏ దేవుడైతేమి. ఈసారి మేము ఇంకా కంచికి పోలేదు, ఈసారి కంచికి పోవాలనుకుంటున్నాము. ఇంకా పిల్లలు ఆడే చదువుతున్నారు కాబట్టి పిల్లల దగ్గరికి పోయినప్పుడు మేము ఇంకా దేవుని దగ్గరికి పోదాంలే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈసారి పండగకి పోలేదు, పండగకి అని ప్రత్యేకంగా పోలేదు. ఇంకా ఆ రూట్లో పోయినప్పుడు అట్లా పోయేసొద్దాంలేనేసి ఇంకా ఆగినాము. ఇంకా మా ఆడబిడ్డోళ్ళు వాళ్ళంతా కంచిలో పట్టు చీరలు తీసుకోవాలనుకుంటూ ఉండారు, బట్ ఇంకా పోవాలి కంపల్సరీ. ఇంకా అట్లే దేవుని చూసుకొని వద్దాంలే అనుకుని ఆగాను. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడి తీసి పెడతా నేను ఈరోజు. ఫుల్ ట్రాఫిక్ జాము. ఆపలేదన్న నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయిగా నేనేటే గుడికి వెళ్ళిపోవచ్చు కార్ ఎత్తుకొని. వచ్చాం గుడికి.